Visakha Dairy Chairman Visakha Dairy Paadi Raitulaku Varala Jala Kurpinchar, 16 Kotla Rupayala Yeruvaka, Bonus Tho Paatuga 16/7/2021 తేదీ నుండి ఒక లీటర్ పాలకు గాను డైరీ చెల్లించే గరిష్ట రేటు ఆవు పాలకు 31 రూపాయల నుండి 35 రూపాయలకు గేదె పాలకు 65 రూపాయల నుండి 70 రూపాయలకు పెంచడం జరిగిందని తెలియజేశారు. విశాఖ జిల్లా సభవరం మండలం అరిపాక పంచాయతీ పెదయాతపాలెం గ్రామంలో విశాఖ డైరీ పాడి రైతులకు ఏరువాక బోనస్ పంపిణీ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ శ్రీ శరగడం శంకర్రావు. పాడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ విశాఖ డైరీ 3 జిల్లాల పాడి రైతులకు ఏరువాక బోనస్ ప్రకటించిందని, అందులో భాగంగా సభవరం యూనిట్ పరిధిలోని 104 గ్రామాలకు గాను 1.76 కోట్ల రూపాయల ఏరువాక బోనస్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. విశాఖ డైరీ పాడి రైతులు పండ చేసుకునే రోజు, ఎందుకంటే విశాఖ డైరీ అనేది ఒక మహనీయుడు, ఒక యుగ పురుషుడైనటువంటి ఆడారి తులసిరావు గారు అనే వ్యక్తి దీన్ని నడిపిస్తున్నారు. ఆయన ఆలోచన సరళితో దినదినాభివృద్ధి చెంది ఈవేళ 8 లక్షల నుంచి 9 లక్షల లీటర్ల వరకు ఈవేళ సేకరణ పాల సేకరణ జరుగుతుంది. రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ డైరీలు వచ్చినా విశాఖ డైరీకి సాటి కాదని నిరూపించే మార్గంలో ఈవేళ విశాఖ డైరీ చైర్మన్ గారు ఒక వినూత్నమైనటువంటి నిర్ణయంతో మరి ఎప్పటిలాగే ఈ కరోనా మహమ్మారి వచ్చి వ్యవస్థల్ని వ్యాపారాలని అతలాకుతలం చేసినప్పటికీ విశాఖ డైరీ రైతు వీధిని పడకూడదని, విశాఖ డైరీ రైతు ఇబ్బంది పడకూడదని మా సదుద్దేశంతో ఈవేళ రొటీన్గా ఇస్తున్నటువంటి బోనస్ని మళ్ళీ ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ, డైరీలో ఇబ్బంది ఉన్నప్పటికీ ఆపకుండా ఏరువాక బోనస్ని ఈరోజు ఇవ్వడం రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రంలో ఉన్న రైతాంగం, విశాఖ డైరీ రైతాంగం అంతా కూడా హర్షించదగ్గ విషయం. విశాఖ డైరెక్టర్ తులసిరావు గారికి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు విశాఖ డైరీ వల్ల చాలా లాభాలు వస్తున్నాయి. మేము ఎన్ని ఇబ్బందులు పడినా ఇది విశాఖ డైరీ మాత్రం నమ్ముకొనే ఉన్నాం. ఆరుపాకత్రి పాల సొసైటీ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. ప్రస్తుతం కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశంలో ఇతర దేశాల్లో కూడా విలతాండం చేస్తూ ప్రజానికి కానీ సామాన్యం కాదు, పెద్దవాడు కాదు, చిన్న కాదు, అన్ని వర్గాలు అన్ని వయసుల వారిని కూడా అతలకుతలం చేసిన తరుణంలో ఈరోజు పాడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి మన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా కోట్లాది రూపాయలు పంటలు పోయి కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ముంపు ప్రాంతాలు వరద ముంపు ప్రాంతాలు అయిపోయి పంట పండించిన రైతుకు కూడా గిట్టుబాటు ధర లేక నానా వ్యవస్థలు పడుతూ పండించిన పంటకి మార్కెట్లో సరైనటువంటి మద్దతు ధర లేకుండా ఎన్నో విధాలుగా రైతు నష్టపోతుంటే ఒక యుగ పురుషుల్లాగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని వర్గాల రైతుల్ని కూడా ఆయన్ని చేదోడు వాదోడుగా ఉంటూ తులసిరావు గారు, విశాఖ డైరీ చైర్మన్ గారు ఈరోజైతే ఆ మహానుభావుడు ఈ పాల సొసైటీ, ఈ పాల విశాఖ డైరీని స్థాపించారు. మేడం ముహూర్తం ఏంటైతే మాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఒక జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలో ఉన్నటువంటి సంస్థ